అప్పుడు చెక్ చేశారు ఏమైనా ఉంటే అక్కడే ఏమైనా ఉంటే కనిపిస్తాయి మీకు. నిజంగా ఏమీ లేనప్పుడు, మీకు కుట్ర లేనప్పుడు, మీరు దాన్ని కుట్ర కోణంలో ఆలోచన చేయనప్పుడు తెల్లవారులు నన్ను చింతపల్లిలో ఎందుకు హింస పెట్టారు అనేది ఈ ప్రజలకు సమాధానం చెప్పాలి. డీజీపీ గారు ఏదో వనజాక్షి వనజాక్షి అంటాడు, చూపించవయ్యా వనజాక్షి ఏంటో చూపించు. వనజాక్షి ఏమన్నా మేము దాయాదులమా అని అడిగింది ఆమె. నా నియోజకవర్గంలోకి వచ్చింది, నాకు బొకే ఇచ్చింది, మేము కలిసి ఒక స్టేజ్ మీద మాట్లాడాం. ఈ విషయాలు ఆయన ఇక్కడికి వచ్చేదాకా ఆయన వస్తారని నాకు తెలియదండి. గొడవలు అంటే అది నేను పాలసీ మేటర్ అండి. నేను నా వృత్తిలో భాగంగా అక్కడికి వెళ్ళాను, కానీ మేము ఎదురైన దాయదులం కాదు, హాస్టల్ కోసం అక్కడ కొట్టుకోలేదు. నా వృత్తిలో భాగంగా వెళ్ళాను. ఈ విషయాల్ని యాక్చువల్గా ఆయన ఇక్కడికి వచ్చేదాకా ఆయన వస్తారని నాకు తెలియదండి. గొడవలంటే నేను పాలసీ మేటర్ అండి. నేను నా వృత్తిలో భాగంగా అక్కడికి వెళ్ళాను, కానీ మేము ఎదురైన దాయదులం కాదు. ఇలాంటి మాటలు ఆమె మాట్లాడుతుంటే మన సుచరిత గారు హోం మంత్రి పదవి ఇంకొకళ్ళు చేస్తారు. దళితులకి నేను హోం మినిస్టర్ ఇచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం జబ్బలు జరుచుకుంటారు. నిజంగా ఈ రాష్ట్రంలో హోం మినిస్టర్ ఎవరు చేస్తున్నారో మనందరికి తెలియదా? మంత్రి పదవి ఆమె మాట్లాడుతుంది నిన్న మొన్న నా గురించి మాట్లాడితే. మహిళా విషయం వస్తే వనజాక్షి గుర్తొస్తుంది వీళ్ళకి. అసలు వనజాక్షి కేసులో మీరు చూస్తే మీకు వనజాక్షి కేసు ఎఫ్ఐఆర్ ఇస్తాను. ఆమె ఎక్కడా కూడా నేను కొట్టినట్టు కానీ, నేను కాలుతో తన్నినట్టు కానీ, నేను జుట్టు పట్టుకున్నట్టు కానీ అప్పుడు కాదు, ఇప్పుడు చెప్తే కూడా ఆ కేసులో ఇప్పుడు మీరు కొత్తగా ఎఫ్ఐఆర్ వేసి నాకు ఉరిదీయమని చెప్పి అడుగుతున్నా. నేను ఉరిదీయమని చెప్పి అడుగుతున్నా. లేని విషయాల్ని కల్పితాల్ని మీరు గాలిపోగేసుకుని నాకు రుద్దొద్దని చెప్తున్నాను. ఇలా రుద్దితేనే తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు నాలాంటి బూచులను అడ్డం పెట్టి మీరు బ్యాటి చేశారని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. నిజంగా నాలాగా నిజాయితీగా 175 ఎమ్మెల్యేలు కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం, ఈ పేద ప్రజాని కోసం, ఈ ఎస్టీ ఎస్టీ కోసం పనిచేస్తే ఈ రాష్ట్రం ఇంకో వేరే విధంగా ఉండేది. అనునిత్యం ప్రజల కోసం పోరాటం చేసి ప్రజా సమస్యల మీద పెట్టినటువంటి దొంగ కేసులు రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడానికి పెట్టినటువంటి ఏ పార్టీ వారైనా దొంగ కేసులు తప్ప నా ఆస్తి కోసమో, లేదంటే నా సుఖ సంతోషాల కోసమో, లేదంటే ఒకళ్ళ జీవితాలని నేను ఆర్పడానికి జరిగినటువంటి సంఘటనలోనో నువ్వు పెట్టావా డీజీపీ గారు ఈ 84 కేసులు అని చెప్పి నేను అడుగుతున్నాను. దమ్ముంటే ఇప్పటికైనా ఇంకా కేసులు ఏమైనా ఉంటే తీసి ఈ ప్రజలకు చెప్పు. నాకు నేనుగా నాకు ఉరిశిక్ష ఇప్పించు, నేను అభినందిస్తాను. ఎందుకనంటే పైకి వెళ్ళాకైనా సరే ఉరిశిక్ష చేస్తే ఎట్లాగ భూమి మీద ఉన్నాను కదా. ఏంటి ఈ చేతగాని వాటిలో, ఈ చేతగాని వేషాలు, ఎవరి పబ్బాల కోసం ఈ పనులు చేస్తున్నారు, ఈ ఊడికాయలు చేస్తున్నారు? ఇవా దీని గురించి మళ్ళీ పెద్ద నువ్వు ఒక వ్యాప్ ఓపెన్ చేసి నీకేం పని లేనట్లుగా నా గురించి 4-5 నిమిషాలు టైం వేస్ట్ నీకు మీ స్థాయికి నా స్థాయికి మీకు అంత అవసరమా అని అడుగుతున్నా. ఈ రోజున మీ పాలన ఏంటో, మంచి ఏంటో, చెడ్డేంటో ప్రజలు నిర్ణయిస్తారు. ఏ మాకు కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే కూడా ఈరోజు వస్తుంటే నా ఫోన్ కట్టేసి నేను ఎక్కడో 107 మీదుగా వచ్చే పరిస్థితి. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అవసరస్టాట ఇక్కడన్నా ఉందా? ఇది ఎక్కడన్నా చూస్తున్నామా మనం? ఇంత స్వేచ్ఛ ఆరించడం, మాట్లాడితే చిన్న ఇన్సిడెంట్ జరిగితే చాలు మండల స్థాయిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్లు 20 మందిని ఆ మండలాన్ని తీసుకెళ్లిపోతారు. 4 మండలాల్లో 100 మందిని తీసుకెళ్లిపోతే ఇంకా అడగమానున్న కార్యకర్తల నాయకులు తెలుగుదేశం